ఒక లీడ్లో ఉన్న పార్టీని ఇంకా బలోపేతం చేయాలి అంటే ఆ పార్టీ లీడర్లు తీసుకునే నిర్ణయాలు ఆధారంగా ఉంటుంది కానీ ఆ లీడర్లు తీసుకునే నిర్ణయాల ఆధారంగా పార్టీలో మిగిలిన కొద్దో గొప్ప నేతలు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు అంటే ఖచ్చితంగా లోపం ఎక్కడ ఉంది అనేది పార్టీ ఇమీడియట్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ఆ పరిస్థితి అవసరం తెలుగుదేశం పార్టీకి వచ్చింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కారణం తాజాగా గల్లా జయదేవ్ గారు కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండడం గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన ఆయన అంటే తక్కువ మెజార్టీతో గెలిచినా సరే ఆయన ఒక లీడ్ రోల్ లీడ్ పొజిషన్ను తెలుగుదేశం పార్టీకి ఒక ఇదిగా ఒక బ్యాక్ బోన్గా ఆయన ఉంటున్నారు అనేది గత కొద్ది రోజులు కానీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానంగా నారా లోకేష్ గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ గల్లాజీరావు గారికి నచ్చక పార్టీకి దూరం అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది ఇది ఆ నోట ఈ నోట ఎట్టకేలకు చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళిందంటే ఇమీడియట్గా ఆయన దృష్టి సారించారు ఎంసం మీద అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలోనే లోకేష్కి క్లాస్ పీకారు అనేది ఎందుకంటే ఇప్పుడు దశ దిశ తెలుగుదేశం పార్టీకి అన్నీ కూడా నారా లోకేషే అన్నట్టుగా కనిపిస్తుంది వ్యవహారం నారా లోకేష్ గారు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని పార్టీని ముందుకు నడిపించాలి తీసుకెళ్లాలి అంటే ఆయన ఆలోచనలు కూడా అందుకు అనుగుణంగా ఉండాలి ఆయన వేసే ప్రతి అడుగు కూడా పార్టీ బలోపేతానికి పార్టీ అభివృద్ధికి అలాగే రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం మీద ఖచ్చితంగా కనిపించాలి ఆయన దృష్టి అలా ఉండాలి ప్రజలకు అట్లా కనిపించాలి కానీ అదేం లేదు లేదు అని ఎందుకంటే ఇంతకుముందు నేను వంశం గారు వెళ్ళిపోయినప్పుడు ప్రధానంగా చంద్రబాబు గారిని ఎంత టార్గెట్ చేశారో నారా లోకేష్ గారిని కూడా అంతే టార్గెట్ చేశారు నారా లోకేష్ గారు ఆయన మీద వ్యతిరేక కథనాలు ప్రచురించారని కొన్ని వెబ్సైట్లు మెయింటైన్ చేస్తున్నారని ఆ వెబ్సైట్ల ద్వారా ఆయన పార్టీలో ఉండే ఉన్నప్పుడే వలం నేను వంశీ గారి మీద కొన్ని కథనాలు రాయించారు ఇవన్నీ ఆయన ఓపెన్గా చెప్పారు అవన్నీ కాదు అంటే కాదు అని నిరూపించుకోవాలి కాదని చెప్పాలి అవేమి దాని మీద ఆయన పెద్దగా స్పందించలేదు లోకేష్ గారు దాంతో ప్రజలు ఆటోమేటిక్గా నిజమని నమ్మారు వంశీ గారు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో లోకేష్ గారి మీద అవన్నీ వాస్తవం ఇప్పటికీ ప్రజలు అనుకుంటున్నారు అయితే దాని మీద టీడీపీ నుంచి కానీ లోకేష్ గారి నుంచి ఇటువంటి క్లారిటీ లేదు ఇప్పుడు తాజాగా మళ్ళీ లోకేష్ గారి వ్యవహార శైలి కారణంగానే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు పార్టీ మాలో మారే ఆలోచనలో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రచారం అప్పట్లో జరుగుతుంది ఇప్పటికి జరుగుతుంది అయితే ఈ విషయంలో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అంటే అనవసరంగా కొన్ని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే పార్టీ లాగే ఇబ్బందులో పడాల్సి వస్తుంది కొంచెం ఆలోచించిన అన్న అని చెప్పి భుజగించి చెప్పారంటే రాజకీయంగా ఇప్పుడు బలపడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇటువంటి బలమైన నేతలు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం ప్రధానంగా గల్లాజీ యాదేవి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా ఎంతో కొంత సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతున్నారు పెద్దగా విమర్శలు చేయట్లేదు కానీ వలం నేను వంశీ అలా ఊరుకోలేదు ఆయన బయటకు వచ్చేసి మొత్తం ఎండగట్టేశారు ఒక రకంగా చెప్పాలంటే చీల్చి చెండాడేశారు మొన్నటివరకు ఆ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ సీట్ మీద గెలిచానని కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు నిగ్గి తేల్చి నిజాన్ని బయట పెట్టేశారు ఇప్పుడు గల్లాజీ దేవ్ గారు అయితే సైలెంట్గా ఉన్నారు రేపు పొద్దున్న పార్టీ నుంచి బయటకు వచ్చిన అలా చేస్తారా ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు అందుకే ఆయన ఇంకా సఖ్యత్వం అలాగ సైలెంట్గా ముందుకు వెళ్తున్నారు దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా లోకేష్ గారు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అయ్యా అవి ఆయనకు నచ్చలేదంట సో అనవసరంగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు క్లాస్ స్పీకర్ అందుకే ఇప్పుడు మౌనంగా ఉన్నారు గలా జయదావ్ గారు కూడా పార్టీ మారే ఆలోచనలో కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు గారు చేసిన బొజ్జగింపు వల్ల నారా లోకేష్ గారికి పీకిన క్లాస్ వల్ల ఇప్పుడు కాస్తంత వెనక్కి తగ్గే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇదంతవరకు వాస్తవమే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి